ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. 4 రోజుల నుంచి పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే అత్యధికంగా నమోదవుతున్నాయి. భారీ వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెస్ట్ షెల్టర్స్ ఏర్పాటు చేయకపోవడంతో కార్మికుల హాజరు శాతం తగ్గింది. బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఏదైతే గత 15 రోజుల క్రితం ఇటు పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షంతోటి కొంతమేర వాతావరణం చల్లబడినప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు రోజుకు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం 9 గంటలు దాటిందంటే బయటికి రావడానికి ప్రజలు జంకుతున్నారు. ప్రస్తుతానికి మనం ఉత్తరాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కేస్ట్ గనిలో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఏదైతే ఇటు భూగర్భ గనులతోటి పోల్చుకుంటే ఏదైతే ఉపరితల గనుల్లో సుమారుగా 200 మీటర్లు లోపల నుంచి ఇక్కడ బొగ్గికి వెలికి తీస్తారు. ఏదైతే ఈ బొగ్గి వెలికి తీసే క్రమంలో ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయలేదనేసి మనకు ఓసీపీ కార్మికులు ఆరోపణలు చేస్తున్నారు. ఏదో ఓసీపీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసినప్పటికీ కూడా పని స్థలాల్లో ఖచ్చితంగా రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం మన ఇనుపరాళ్లతోటి ఉన్నటువంటి కొన్ని రెస్ట్ షెల్టర్లను ఓపెన్ చేయడంతో ఏదైతే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆ రెస్ట్ షెల్టర్లలో ఉండడానికి కూడా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనేసి ఇటు ఓసీపీ కార్మికులు అంటున్నారు. ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం వీటిపైన దృష్టి పెట్టి ఓసీపీ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇనుప వాటితో చేసినటువంటి రెస్ట్ షెల్టర్లు కాకుండా కలపతోటి చేసినటువంటి రెస్ట్ షెల్టర్లు ఓపెన్ చేయడం వల్ల ఎండ దాటి నుంచి కూడా కొంతమేర తగ్గించుకోవచ్చు అనేసి ఇటు కార్మికులు అంటున్నారు. గత 4 సంవత్సరాల నుంచి కూడా తాము పూర్తి స్థాయిలో రెస్ట్ షెల్టర్లు ఏర్పాటు చేయాలి, తమకు పనివేళల్లో మార్పులు చేయాలని ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ కార్మికులతో పాటు భూగర్భగని కార్మికులు కూడా సింగరేణి యాజమాన్యానికి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు దానిపైన స్పందించిన దాఖలాలు లేదు. సింగరేణి ప్రాంతాల్లో 50 డిగ్రీలు కనుక ఉష్ణోగ్రతలు కనుక నమోదైతే ఖచ్చితంగా వారికి సింగరేణి కార్మికులకు లే ఆఫ్ ప్రకటించి వాళ్ళకి జీతం కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఓవైపు 50 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం తమకు తప్పుడు ఉష్ణోగ్రత లెక్కలు చూపెడుతూ తమతో పని స్థలాల్లో పని చేయించుకుంటున్నారా సింగరేణి కార్మికులు కూడా ఆరోపిస్తున్నారు. ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా ఇటు ఉష్ణోగ్రతలు అధికమవడంతో కూడా ఇటు భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులతో పాటు ఓసీపీ గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులు హాజరు శాతం తక్కువ కావడంతో ఇప్పటికే బొగ్గును అనుకున్నంత మేర ఇటు సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి తీయకపోవడంతో పూర్తి స్థాయిలో ఇప్పటికే నష్టం వాటిల్లైతే మనకు తెలుస్తుంది. రానున్న రోజుల్లోనైనా ఇటు సింగరేణి కార్మికులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి తమను ఎండల బారి నుంచి వడదెబ్బ బారిన పడకుండా తమని కాపాడాలని సింగరేణి కార్మికులు వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి రిపోర్టులో మంచిర్యాల జిల్లా ఇప్పటికే రెడ్ అలర్ట్లో ఉన్న పరిస్థితి. ఏదైతే గత 4 రోజుల నుంచి పెరుగుతున్న ఇటు ఉష్ణోగ్రతల నేపథ్యంలో రానున్న మరో 4 రోజుల పాటు తీవ్ర స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేది ఖచ్చితంగా ప్రజలు బయటకు వచ్చేటప్పుడు ఇటు సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తూ ఎండ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దనేసి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మిగతా జిల్లాల కంటే కూడా ఈ సింగరేణి గనులు వ్యాపించినటువంటి ప్రాంతాల్లో రానున్న 4 రోజుల్లో కూడా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున ఏదైతే ప్రజలకు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దనేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మేము 2 వారంలో కూడా పూర్తి స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తమ పనివేళల్లో మార్పులు చేయాలనేసి అయితే సింగరేణి ఓసీపీ కార్మికులతో పాటు భూగర్భ గని కార్మికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, శ్రీరాంపూర్.